పొరుగువాడితో ఎలా ఉండాలి అనే ఓ శిష్యుడు అడిగిన ప్రశ్నకు జీసస్ చెప్పిన కథ. ఒక వ్యక్తి జెరూసలేం నుంచి జెరూకో అనే ఊరికి ప్రయాణిస్తున్నాడు. ఇంతలో దొంగలు అతన్ని నిలువు దోపిడీ చేసి కొన ప్రాణాలతో ఉండేదాకా కొట్టి వెళ్ళిపోయారు. ఆ దారినే ఒక పూజారి వెళ్ళడం తటస్థించింది. కానీ అతను దారి పక్కన పడి ఉన్న మనిషిని పట్టించుకోకుండానే సాగిపోయాడు. మరో వ్యక్తి కూడా ఏమీ ఎరగనట్లే ఆ దోవ వెంటపడి ఉన్న వ్యక్తిని చూసుకుంటూ వెళ్ళిపోయాడు. ఈలోగా అక్కడికి వచ్చిన ఓ సమీరిటాన్ మాత్రం కొన ఊపిరితో పడి ఉన్న మనిషిని చూడగానే కదిలిపోయాడు. అతని గాయాలకు కట్టిగట్టి నూనె రాసి ద్రాక్షరసాన్ని అందించాడు. తనతో పాటు అతన్ని కూడా ఓ సత్రానికి తీసుకువెళ్ళి బాగోగులను గమనించుకున్నాడు. మన్నాడు తన దారిని తాను వెళ్తూ సత్రపు యజమాని చేతిలో 2 దినారాలుంచి అతను కోలుకునేదాకా సేవ చేయమని అర్థించాడు. ఆ 2 దినారాలు చాలకపోయినా ఊరుకోవద్దని, అతని కోసం ఎంత ఖర్చు అయితే అంత తాను తిరుగు ప్రయాణంలో జమ చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. పై కథ చెప్పిన తర్వాత క్రీస్తు దొంగల బారిన పడ్డ ఆ మనిషికి తోడుగా ఎలాంటి స్వభావం ఉన్న మనిషి పొరుగువాడుగా ఉంటే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు అని తన శిష్యుణ్ణి అడిగాడు. దానికి శిష్యుడు తడుముకోకుండా అతనికి సాయం చేసిన సమీరిటాన్ లాంటి మనిషి పొరుగువాడుగా ఉంటే బాగుంటుంది అని చెప్పాడు. అయితే ఇంకే నువ్వు కూడా ఆ సమీరిటాన్ లాగే ప్రవర్తిస్తూ ఉండు అని సూచించాడు జీసస్.